నేను బోర్డుగుండు చేయించుకోనమ్మా. స్కూల్లో అందరూ వెక్కిరిస్తారు. చేయించుకోవాల్సిందే బాబు. చూడు నాన్నగారు కూడా చేయించుకున్నారు. ఏమైనా అవని నేను చేయించుకోను. గోలు స్కూల్ కి వెళ్ళిపోయాడు. ఆగు బాబు, బతకాలని ఉందా? అయితే బోర్డుగుండు చేయించుకోవాల్సిందే. రాజ్గఢ్ ఊరులోని ఠాకూర్ గారి కొడుకు ఇవాల్టి 4 సంవత్సరాల తర్వాత భార్య కొడుకుతో పాటు ఊరికి తిరిగి వచ్చాడు. ఉఫ్, ఎంత దుమ్ము, ఇంకా వేడిగా ఉంది. నిధి ప్లీజ్ కొన్ని రోజులు ఓపిక పట్టు. స్టేషన్ నుంచి ఒక ఖరీదైన కారు వచ్చి వాళ్ళని ఠాకూర్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు. వచ్చేశాడా నా పులి? ఎంత పెద్దవాడయ్యాడు నా రాజాబాబు. నమస్తే నాన్నగారు. నమస్కారం తాతగారు. సంతోషం పిల్లలు, లోపలికి వెళ్ళి కాస్త విశ్రాంతి తీసుకోండి. సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకుందాం. వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళిపోయారు. అందరూ టీ తాగుతూ మాట్లాడుకుంటున్నారు. నాన్న, మీరు బోడిగుండు ఎందుకు చేయించుకున్నారు? ప్రతి సంవత్సరం ఈ ఊర్లో బోడిగుండు కార్యక్రమాలు జరుగుతాయి. ఊర్లో అందరూ బోడిగుండు చేయించుకుంటారు. దీనికేమైనా విశేషం ఉందా? ఈ ఊరుకు ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయం ప్రకారమే మన బిట్టుకి కూడా బోడిగుండు చేయిద్దాము. నిధి ఈ మాట విని కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత, నీలేష్, ఇదేంటి, ఎంత మంచి వెంట్రుకలు బిట్టువి, నేను తనకి బోడిగుండు చెయ్యనివ్వను. నువ్వు కోపగించుకోకు, నేను ఏదైనా ఆలోచిస్తాను. ఏదైనా జరగనివ్వు, కానీ బిట్టుకి బోడిగుండు మాత్రం చెయ్యొద్దు. సరే, నువ్వు ఎక్కువగా ఆలోచించకు, నేను ఏదైనా చేస్తాను, సరేనా? నీలేష్ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇక తన చిన్ననాటి స్నేహితులను కలవడానికి వెళ్తాడు. హా ప్రీతం, ఎలా ఉన్నావు? ఏంటి పరిస్థితులు? చాలా బాగున్నాను, నువ్వు? నేను కూడా బాగానే ఉన్నాను. కాసేపు గప్పాలు పెట్టాక, రేయ్, ఒక మాట చెప్పు. ఇక్కడ కొద్ది మంది వారి తలలను కప్పుకొని ఎందుకు తిరుగుతున్నారు? హా, ఏం చెప్పమంటావురా, వింత ఘటనలు జరుగుతున్నాయి. ఒక మర్రి చెట్టు ఉంది, అక్కడ నుంచి ఏ మగాడైనా వెళ్తే సగం గుండుగా మారిపోతాడు. ఓ, అందుకేనా మా నాన్న బోడిగుండు గురించి చెప్తున్నాడు? ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సిందే. ఊరి బయట ఒక బాబా ఉంటాడు, బహుశా ఏదైనా సమాధానం చెప్తాడేమో. నీలేష్ బాబాని వెతకడానికి బయలుదేరుతాడు. కొద్ది దూరం వెళ్ళాక ఎదురుగా ఒక చెట్టు కింద ఒక బాబా కూర్చుని కనిపిస్తాడు. నమస్తే బాబా. ఎవరు నువ్వు? దేనికోసం వచ్చావు? నీలేష్ బాబాకు మర్రి చెట్టు ఆ సంఘటన గురించి వివరిస్తాడు. ఆ మర్రి చెట్టు శపించబడినది, దానికి భూతము పట్టుకొని ఉంది. అది ఎలా సాధ్యం? ప్రజలు ఎప్పుడూ దానికి పూజలు చేసేవాళ్ళు కదా. ఇది సాధ్యమవుతుంది, ఎందుకంటే దేవుడు ఎప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టడు. ఈ పని భూతానిదే. చాలా రోజుల ముందు ఊర్లో ఒకతను ఆ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ రోజు నుంచి ఈ చెట్టు శాపంగా మారింది. పక్కనే కూర్చొని కార్డ్స్ ఆడుతున్న జనము ఈ మాట విని నవ్వసాగారు. అందులో నుంచి ఒక అతను ఇలా అన్నాడు. బాబా, ఎక్కడ ఈ బాబా? ఇతనైతే ఏదో వాగుతాడు. నీ సమస్య పరిష్కరించాలనుకుంటే తాంత్రికుడు కపాలా దగ్గరికి వెళ్ళు. నీలేష్ వాళ్ళ అందరి మాటలు విని తాంత్రికుణ్ణి వెతకడానికి వెళ్తాడు. అదే రోజు రాత్రి వేళ, ఒక దట్టమైన అడవి, చాలా భయంకరమైన పరిస్థితి ఉంది. కానీ నీలేష్ ముందుకు వెళ్తూనే ఉన్నాడు. అప్పుడే సడన్ గా, అరే, నా కాళ్ళని ఎవరో పట్టేసుకున్నారు. నీలేష్ అర్థం చేసుకునే లోపే అతన్ని ఎవరో చుట్టేసుకుంటారు. ఇక తన వైపు లాగేసుకుంటుంది. నీలేష్ వెనక్కి తిరగగానే ఇక ముందు మర్రి చెట్టు వేళ్లని చూసి భయపడిపోతాడు. కానీ తనకు తాను ఆ వేళ్ల నుంచి ప్రాణాన్ని కాపాడుకోవడానికి పరుగెడుతుంటాడు. పరుగెడుతూ పరుగెడుతూ తను ఒక పెద్ద గొయ్యిలో పడిపోతాడు. ఇక ఆ నూతి నుంచి జరుగుకుంటూ ఒక భయంకరమైన గుహలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక భయంకరమైన తాంత్రికుడు కూర్చుని ఉంటాడు. ఎవరు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? ఊర్లో ఒక మర్రి చెట్టు. నీ సమస్య పూర్తిగా అర్థమైంది, బాధపడకు, సమాధానం ఉంది. కానీ
ఖరీదు ఎక్కువగా ఉంటుంది. నేను సిద్ధంగా ఉన్నాను. ఈ ఊరి వాళ్ళు పిచ్చోళ్ళు, ఏదో అనుమానంలో ఉన్నారు. వీళ్ళని నేను మూర్ఖులను చేసి డబ్బులు ఎక్కువగా లాగుతాను. తాంత్రికుడు తన ప్రణాళిక చేసుకుంటున్నాడు. నీలేష్ అక్కడే అడవిలో కూర్చొని ఆలోచించసాగాడు. ఇలా ఊర్లో వాళ్ల నిర్ణయాన్ని తీసుకోకుండా మాంత్రికుణ్ణి తీసుకెళ్లడం బాగుంటుందా? నేను ఒక్కసారి ఊర్లోని ప్రజలతో దీని గురించి చర్చించాలి. పొద్దున్నే అవగానే నీలేష్ ఊర్లో వాళ్లతో మాట్లాడడానికి ఎలాగైతే ఊర్లోకి వెళ్తాడో, ఊర్లో పరిస్థితి చూసి ఆశ్చర్యపోతాడు. ఏం జరిగింది బాబాయ్? ఊళ్ళోని కొన్ని పొలాలు ఇంకా కొన్ని ఇళ్ళు కాలిపోయాయి. కొందరికి బోడుగుండి కూడా అయింది. నీలేష్ ఈ మాట విని చింతిస్తుంటాడు. వెంటనే తన ఇంటి వైపు పరిగెడతాడు. ఇంటికి వెళ్ళగానే, నిధి నువ్వు బానే ఉన్నావు కదా, మన బిట్టు ఎక్కడున్నాడు? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటున్నాడు. ఏం ఏం జరిగింది? బిట్టుని వెతుకు, ఇక ఇంట్లోనే ఉండు, బయట ప్రమాదంగా ఉంది. కానీ ఏం జరిగింది? నువ్వు ఇంత టెన్షన్లో ఎందుకున్నావు? నీలేష్ నిధికి జరిగిన ఘటన చెప్తాడు. ఏం జరిగింది నీలేష్, ఇదంతా ఎప్పుడు సర్దుకుంటుంది? నేను ఏదైనా ప్రయత్నం చేస్తాను, నువ్వు బిట్టుని వెతుకు. నిధి తన కొడుకుని వెతుకుతుంది. ఇక మరోవైపు నీలేష్ బాబాని పిలవడానికి పరుగెడుతుంటాడు. బాబా, మా ఊరిని కాపాడండి. ఈ ప్రమాదాన్ని నువ్వే సృష్టించావు. నువ్వు ఆ మాంత్రికుడి దగ్గరకు వెళ్లకుండా ఉండాల్సింది. నీ ఈ తప్పుకు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాబా, నాకు నా తప్పు గురించి తెలిసింది. మీరు ఏదైనా చేసి మా ఊరిని కాపాడండి బాబా. నీలేష్ బాబాని ఊర్లోకి తీసుకెళ్తాడు. కాని అప్పటికే ఆ తాంత్రికుడు తన పూజను మొదలు పెట్టేశాడు. ఈ మర్రి చెట్టుపై ఏవో మంత్రాలు చదువుతాడు. నువ్వు బయటికి రావాల్సిందే, లేకపోతే నిన్ను కాల్చేస్తాను. కపాలా, ఇదంతా చేయకు, నీ ప్రాణాన్ని ప్రమాదంలో వేసుకుంటున్నావు. ఈ కపాలాని చంపేవాళ్ళు ఇంకా పుట్టలేదు. ఒక పెద్ద శబ్దంతో ఒక దెయ్యం వస్తుంది. ఊర్లో వాళ్ళు భయపడిపోతారు. నువ్వు ఇక్కడికి వచ్చి చాలా తప్పు చేశావు. నువ్వు నా ముందుకు వచ్చి తప్పు చేశావు. ఇక నువ్వు నన్ను చంపడానికి వీడిని తెచ్చావు కదా, వీడైతే అయిపోయాడు. దెయ్యం ఇక తాంత్రికుని మధ్యలో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తాంత్రికుడు తన మంత్రతంత్రాలు చదువుతున్నాడు. ఇక దెయ్యం కూడా తన శక్తులతో మాంత్రికుని పైన యుద్ధం చేస్తుంది. ఇక కాసేపట్లోనే దెయ్యం శక్తి తాంత్రికుణ్ణి గుండెలోకి వెళ్తుంది. ఇక తను భూమిపై పడిపోతాడు. దెయ్యం మాంత్రికుణ్ణి పట్టుకుని సగం బోడిగుండు చేస్తుంది. నీలేష్, నువ్వే తీసుకొచ్చావు కదా ఈ తాంత్రికుణ్ణి, చూడు ఏ గతి పట్టిందో ఇతనికి. ఈ తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తావు అని చెప్తూ దెయ్యం బిట్టును వదిలేస్తుంది. ఇంకా బిట్టు ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ బాబుని నాకు బానిసగా పెట్టుకుంటాను. లేదు లేదు, నా కొడుకును వదిలేయి. ఏ శిక్ష ఇవ్వాలనుకున్నా నాకు ఇవ్వండి. కానీ దెయ్యం బిట్టుని వదలడానికి సిద్ధంగా ఉండదు. కిషన్, నువ్వు నాకు తెలుసు. ఊర్లో వాళ్ళు అందరూ ఇది విని ఆశ్చర్యపోతారు. బాబా, ఈ కిషన్ ఎవరు? ఇతనే కిషన్, అమాయకుడు, పక్క ఊర్లోని రైతు. ఒక రాత్రి పంటను అమ్మి ఈ దారి గుండా వెళ్తున్నాడు. అప్పుడు కొందరు దొంగలు అతని మొత్తం డబ్బు లాగేసుకున్నారు. నేను ఈ మాట సంవత్సరాల నుంచి అరచి అరచి చెప్తున్నాను. కానీ అందరూ తలలు వంచుకున్నారు. ఇక దెయ్యం కూడా భావోద్వేగాలతో చెప్పసాగిందే. ఆ దొంగలు నా మెడ విరిచారు, కత్తితో ఎన్నోసార్లు పొడిచారు. గాఢ చీకట్లో వాళ్ళని గుర్తుపట్టలేకపోయాను. ఈ ఊర్లో వాళ్ళు నా ఒక్క మాట కూడా వినలేదు. ఇక నన్ను నొప్పితో ఆకలి దప్పులతో వదిలేశారు. నేను ఇక్కడే చెట్టు కింద అల్లాడుతూ చనిపోయాను. ప్రజలంతా ఇది వింటూ ఎంతో బాధపడుతూ ఆశ్చర్యపోతున్నారు.
కానీ నా ఆత్మ తిరుగుతూనే ఉంది. ఇక నేను దెయ్యాన్ని అయిపోయాను. ఆ రోజు నుంచి నేను ప్రమాణము చేశాను. దొంగలనైతే నేను గుర్తుపట్టలేకపోయాను, కానీ ఊర్లో వారిని ప్రశాంతంగా ఉండనివ్వను. అప్పటి నుంచి మర్రి చెట్టు నుంచి వెళ్లేవారిని, ప్రతి ఊరి వారిని సగం బోడుగుండు చేసేవాడిని. ఇది విని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ మమ్మల్ని ఎందుకు? ఎందుకంటే నువ్వు ఆ తాంత్రికుణ్ణి పిలిచి చాలా పెద్ద తప్పు చేశావు, అందుకే నీ కొడుకుని శిక్షిస్తాను. అప్పుడే ఠాకూర్ అక్కడికి వస్తాడు. ఇంకా ఇలా అంటాడు, నా మనవడిని వదిలేయ్, నేను చేసిన దానికి సిగ్గుపడుతున్నాను. కానీ తప్పు నాది నాన్న, మీరెందుకు క్షమాపణ అడుగుతున్నారు? బాబు, నేను పాపిష్టోణ్ణి, ఆ దొంగను నేనే. నేను నా స్నేహితులతో కలిసి కిషన్ని దోచుకున్నాము. ఊర్లో వాళ్ళు అందరూ ఈ మాట విని ఆశ్చర్యపోతారు. కానీ నేను ఆ పాపం గ్రహించాను బాబు. ఏ శిక్ష ఇవ్వాలన్నా నాకు ఇవ్వచ్చు. శిక్ష అనుభవిస్తారు ఠాకూర్, నీకు మరియు నీ స్నేహితులకు కూడా. ఎందుకంటే భవిష్యత్తులో ఇంకెవరూ అలా చేయకూడదు. అలా చెప్పి దెయ్యం ఠాకూర్ మరియు అతని స్నేహితులను మర్రి చెట్టుకు వేలాడదీస్తుంది. ఇక అంటుంది, ఇక నా పగ పూర్తయింది, ఇక నాకు విడుదల కలిగింది, ఇక ఇప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టను. దెయ్యం అలా చెప్పి వెళ్ళిపోతుంది. ఇక పరిస్థితులన్నీ ప్రశాంతంగా మారిపోతాయి. నీలేష్, నిధి పట్టణానికి తిరిగి వెళ్ళిపోతారు. కానీ ఇప్పటికీ ఆ ఊర్లో వాళ్ళు ప్రతి సంవత్సరం కిషన్ జ్ఞాపకాలకు వాళ్ళ తలను బోడిగుండు చేసుకుంటారు. నీ కళ్ళు ఎంత అందంగా ఉన్నాయో, వాటితో ప్రేమలో పడతానేమో. అవునా? ఇప్పుడు చెప్పు ఎలా ఉన్నానో. అది శీతాకాలం. మనాలి అంతా వర్షంలా కురుస్తున్న మంచు వాతావరణాన్ని ఆస్వాదించేందుకు ఒక ప్రేమ జంట విహారయాత్రకు వస్తారు. ఇండోర్లో నివసించే ఈ జంట ప్రేమలో మునిగి ఉన్నారు. ఈ ప్రదేశం ఎంతో అందంగా ఉంది కదా. పోనీలే, ఇప్పటికైనా సమయం కుదిరింది, ఇప్పుడు నాతో గడపడానికి. వాళ్ళిద్దరూ ఆ వాతావరణాన్ని ఎంతో ఆస్వాదిస్తారు చిన్నపిల్లల్లాగా. నేను బాగా అలిసిపోయాను, ఇంకా రూమ్కి వెళ్దాం. నాకు కూడా బాగా ఆకలి వేస్తుంది, వెళ్దాం పద. ఇద్దరూ హోటల్కి వస్తారు. లిఫ్ట్ లో ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయిని రాహుల్, సిమ్రన్ ఇద్దరూ చూస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి వారి రూమ్ కు వస్తారు. లిఫ్ట్ లో అమ్మాయి చాలా అందంగా ఉంది కదా. అవును, మీకు అవకాశం దొరికితే చాలు. నాకు ఆ అమ్మాయిని చూస్తుంటే ఎవరు గుర్తొస్తున్నారు? ఎవరు గుర్తుకొస్తున్నారు? సిమ్రన్ అద్దం ముందు కూర్చుని మేకప్ చేసుకుంటూ, ఒక అందమైన అమ్మాయి. కొన్ని సంవత్సరాల క్రితం గంగానది ఒడ్డున ఒక ఊరు ఉండేది. అక్కడే నా చిన్నతనం గడిచింది. అదే ఊర్లో విక్కీ అనే వ్యక్తి ఉండేవాడు. నాకింకా పెళ్లి కాలేదు, జీవితాంతం ఇలా ఒంటరిగా ఉండాల్సి వస్తుందేమో. నువ్వు ఏమి బాధపడకు, నేను ఉన్నాను కదా. నువ్వు ఏమి చేస్తావు? నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ గా ఉంటావా ఏంటి? చీచి, ఇలా చూడు, నా దగ్గర ఓ మొబైల్ యాప్ ఉంది, ఇది డౌన్లోడ్ చేసుకో. అందులో నీకు ఓ మంచి అమ్మాయి దొరుకుతుంది. స్నేహితుడు మాట విని విక్కీ యాప్ డౌన్లోడ్ చేసుకుంటాడు. రెండు మూడు రోజులకి ఒక అందమైన అమ్మాయితో మ్యాచ్ దొరుకుతుంది. సోదరా, నాకు మ్యాచ్ కుదిరింది, తనతో చాలాసేపు మాట్లాడాను కూడా. రేపే ఆ అమ్మాయిని కలిసేందుకు ఏర్పాట్లు కూడా చేశాను. శాబాష్ మిత్రమా, ఇప్పుడు నువ్వు కూడా కమిటెడ్ క్లబ్ లో చేరిపోయావు. పో. విక్కీ ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు ఆ అమ్మాయిని కలిసేందుకు. కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి భోజనం చేశారు. అక్కడి నుండి ఇద్దరు ఫామ్ హౌస్ కి వెళ్తారు. నువ్వు చాలా అందంగా ఉన్నావు, నిన్ను కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నువ్వు కూడా నాకు చాలా నచ్చావు. ఫామ్ హౌస్ లో కిటికీ దగ్గర ఇద్దరు గట్టిగా హత్తుకున్నారు. కొద్దిసేపటి తర్వాత పెద్ద శబ్దం వినిపించింది.
ఆ తరువాతి రోజు విక్కీ శవమై పోలీసులకు దొరికాడు. ఆ తరువాత ఆ అమ్మాయి మా ఊరిలో జనానికి పోలీసులకి కూడా కనిపించలేదు. ఆ తర్వాత చుట్టుపక్కల ఊర్లలో ఇదే తరహాలో 28 హత్యలు జరిగాయి. కొంతకాలానికి ఆ చుట్టుపక్కల ఊర్లో మగాళ్ళు బయటికి రావడానికి భయపడేవారు. అన్నా, నాకు ఈ యాప్లో ఒక అమ్మాయి దొరికింది. చూడు ఎంత అందంగా ఉందో. ఈరోజు తనని కలవడానికి వెళ్తున్నా. రోహన్, ఊర్లో పరిస్థితి ఏమి బాలేదు. ఈ సమయంలో నువ్వు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్ళడం అంత మంచిది కాదు. ఎంతో కష్టపడితే గానీ ఒక అమ్మాయి నాకు ఐ లవ్ యూ చెప్పలేదు. ఇలాంటి సమయంలో ఊర్లో అందరు చెప్పే కబుర్లు నమ్ముతూ నన్ను భయపెట్టకు. పుకార్లను నిన్ను నమ్మను. రోహన్ ఆ అమ్మాయితో కలిశాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు. ఇంకా ఆ అమ్మాయితో లాంగ్ డ్రైవ్ కి వెళ్తాడు. నిర్మానుష్య ప్రదేశంలో కారు ఆపుతాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీలాంటి అమ్మాయిని కలుస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరూ హత్తుకుంటారు. ఆ తర్వాత అమ్మాయి దెయ్యంగా మారి గట్టిగా అరుస్తుంది. రోహన్ స్నేహితుడు అర్జున్ ఒక తాంత్రికుని తీసుకుని అక్కడికి వస్తాడు. రోహన్, కొంచెం వెనక్కి జరుగో. మాంత్రికుడు తన శక్తితో దెయ్యాన్ని బంధిస్తాడు. నీ అదృష్టం బాగుంది. ఈ మహమ్మారి 100 యువకులను బలి తీసుకుంది. కాని గుర్తించుకో, ఈ మేకును వదిలించుకొని ఇది బయటకు వచ్చిందంటే ఎన్నో విపరీతాలు సంభవిస్తాయి. కథ చాలా బాగుంది. చూస్తుంటే లిఫ్ట్ లో అమ్మాయిని చూసి నీకు ఈర్ష కలిగినట్టుంది. అందుకే ఇలాంటి కథలు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావు కదా. అయ్యో, ఇది కథ కాదు. నేను ఎంత నిజమో ఈ కథ కూడా అంతే నిజం. రాహుల్ భోజనానికి ఆర్డర్ ఇచ్చాడు. ఇంకా రాహుల్ తింటున్నాడు. తింటూ ఇలా అడుగుతున్నాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఏమైంది? కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఆ నగరంలో అందరూ ఆ అమ్మాయిని మర్చిపోయారు. ఈ కథ అక్కడ చిన్నపిల్లలకి కూడా తెలుసు. ఈ మధ్యనే 2 క్రితం ఇండోర్ పరిసరాల్లో ఇలాంటి సంఘటనలు జరిగాయి. నువ్వు కూడా వినే ఉంటావు. ఆ మాంత్రికుడు పుట్టిన మేకు ఓడిపోయిందని చెప్పుకునేవారు. అలా ఎలా ఓడిపోతుంది? ఆ తర్వాత ఏమైంది? నీకు శర్మగారింట్లో అద్దెకుండే గోలు గుర్తున్నాడా? అదే ఇంజనీరింగ్ స్టూడెంట్. గుర్తున్నాడు. చాలా మంచి అబ్బాయి. చాలా రోజుల నుంచి కనిపించట్లేదని విన్నాను. అవునా? ఇంకేం కనిపిస్తాడు? అతను చనిపోయాడు. ఒక రోజు నా దగ్గరికి వచ్చాడు. ఆ రోజు వాడు ఎంతో సంతోషంగా ఉన్నాడు. అక్క, నీకు చెప్పాను కదా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను అని. హా, అవును. పెళ్లి చేసుకుంటున్నారా ఏంటి? పెళ్లి కాదు, కానీ మేము షిమ్లా మనాలి టూర్ ప్లాన్ చేశాము. ఈరోజే బయలుదేరి వెళ్తున్నాము. వావ్, గ్రేట్. బాగా ఎంజాయ్ చేయండి. ఆ తరువాత వాడు తిరిగి రాలేదు. ఆ పిశాచి వాడిని ఘోరంగా చంపేసి ఉంటుంది. పాపం, చాలా మంచి అబ్బాయి. నాకు చాలా బాధగా ఉంది. నాకు గోలు ఒక్కడి విషయంలోనే కాదు, అందరి విషయంలో బాధగా ఉంది. సర్లే, వదిలే. ఇవన్నీ మర్చిపోయి సరదాగా బయటికి వెళ్ళి తిరిగి వద్దాం పద. రాహుల్, సిమ్రన్ బయటికి ఈవినింగ్ వాక్ వెళ్లేందుకు బయటకు వచ్చారు. రూమ్ నుంచి బయటకు రాగానే లిఫ్ట్లో మళ్ళీ అదే అందమైన అమ్మాయి కనిపించింది. రాహుల్ ఆ అమ్మాయిని చూడగానే చాలా భయపడ్డాడు. నీకు ఒక గుడ్ న్యూస్. ఏంటా గుడ్ న్యూస్? మా మమ్మీ డాడీ మన పెళ్లికి ఓకే అన్నారు. నిన్ను కలవాలి అంటున్నారు. ఇది నిజంగా చాలా మంచి వార్త. పద, వెంటనే స్వీట్లు తినాలి. ఈ ట్రిప్ నుండి వెళ్ళగానే ముందు నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. ఇద్దరూ బయట సంతోషంగా గడిపాక రూమ్ కి తిరిగి వెళ్తున్నారు. లిఫ్ట్ దగ్గరకు రాగానే మళ్ళీ అమ్మాయి ఎదురుపడుతుంది. రాహుల్ ఆ అమ్మాయిని చూడగానే విపరీతంగా చెమట పడుతుంది. లిఫ్ట్ తమ ఫ్లోర్ కి రాగానే రాహుల్, సిమ్రన్ ఇద్దరు వేగంగా పరిగెత్తుతూ రూమ్ కి వెళ్లి తలుపులు బలంగా వేసుకున్నారు. ఈ అమ్మాయి ఎందుకు నాకు పదే పదే కనపడుతుంది? కొంపదీశ ఆ రాక్షసి అమ్మాయి కాదు కదా?
నాకు చాలా భయమేస్తుంది. ఇక నేను చస్తే బయటికి వెళ్ళను. రాహుల్, కంగారు పడకో, అదేదో యాదృచ్ఛికంగా జరిగింది. మనం రూమ్ నుండి బయటికి వెళ్ళిన ప్రతిసారి ఆ అమ్మాయి కనిపిస్తూనే ఉంది. ఇది యాదృచ్ఛికం కాదు. ఇంతకీ నీ కథలో ఆ అమ్మాయి ఏమైంది? ఆ అమ్మాయి దొరికిందా? ఏమో, ఈ మధ్యన తన గురించి నేనేమీ వినలేదు. ఎవరైనా మాంత్రికుడు మళ్ళీ మేకు వేశాడేమో, లేదా ఈ అమ్మాయి వేరే వాళ్ళని చంపేందుకు తిరుగుతుందేమో. సిమ్రన్ రాహుల్ కు ధైర్యం చెప్తుంది. రాహుల్ మెల్లగా తలవాల్చాడు. సిమ్రన్ రాహుల్ పక్కనే కూర్చుని అతని ముఖాన్ని ప్రేమగా నిమురుతూ ఉంది. నువ్వు విశ్రాంతి తీసుకో, నేను మేకప్ తీస్తాను. నేను సాయం చేస్తా. ఎందుకో సడన్ గా అంత ప్రేమ? నీ సేవకై నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. తెలివైన వాడివే. మేకప్ తొలగిస్తూ, నీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. నీ అందానికి నేను దాసుడినయ్యాను. తలను దువ్వుతూ, నీ జుట్టు చాలా సున్నితంగా ఉంటుంది. అలా చెబుతూ దువ్వుతుండగా సిమ్రన్ తలలో దువ్వెనకు ఏదో అడ్డుపడుతుంది. బలంగా లాగేసరికి ఒక మేక ఓడి బయటపడింది. అది మళ్ళీ తిరిగి వచ్చింది. పట్టణ జీవితాలకు చాలా దూరంగా ఒక ఊరు ఉండేది. జనాభా చాలా తక్కువగా ఉండేది. ఊర్లో పరిస్థితి అస్సలు బాగాలేవు. ఆకాశం నుంచి వర్షం పడేది కాదు, ఇక భూమి నుంచి మంచి పంట పండేది కాదు. అదే ఊరిలో ఒక నలుపు పేరు గల అమ్మాయి ఉండేది. అసలైతే తన పేరు కళావతి, కానీ తన నలుపుదనం వల్ల ఊర్లో వాళ్ళు అందరూ నలుపుదనం చూసి వెక్కిరించేవాళ్ళు. ఊరు ఉన్న దయనీయ పరిస్థితి కారణంగా తనని బాధ్యురాలిగా అనుకునేవారు. ఎందుకంటే ఎప్పుడైతే కళావతి పుట్టిందో అప్పటి నుంచి ఊర్లో పరిస్థితి అనుకోకుండా మారిపోయాయి. కళావతికి దాంతో చాలా చిరాగ్గా ఉండేది. తను ఊర్లో వాళ్ళకి అలా అనవద్దని ఎన్నోసార్లు చెప్పేది, కానీ ఊర్లో వాళ్ళు ఒక్క మాట కూడా వినేవాళ్లు కాదు. రోజులాగే కళావతి ఒకరోజు గుడికని చెప్పి వాళ్ల ఇంటి నుంచి వెళ్తుంది. చాలా రాత్రి అయినా కానీ తన గురించి ఏమీ తెలీదు. ఇక వాళ్ళింటి వాళ్ళు చాలా కంగారు పడిపోతారు. ఎవరో వాళ్ళ అమ్మా నాన్నతో అంటారు, కళావతి చాలా రోజుల నుంచి ఏదో చింతతో కనిపించేది. ఏంటి, తను ఏదైనా చేసుకుందా ఏంటి? ఒకరంటారు, గుడిదారిలో ఒక లోతైన గోతి ఉంది, ఎక్కడైనా ఖాళీ, అందులో దూకి. మీరంతా ఏం మాట్లాడుతున్నారు? మాకు సహాయం చేసేది పోయి మీరు మమ్మల్ని భయపెడుతున్నారా? కళావతి మీ వలనే బాధపడుతుండేది. మీరందరూ ప్రతిసారి తనని నల్లది నల్లది అని వెక్కిరించేవాళ్ళు. అదే కళావతికి ఏదైనా జరిగిందా, దానికి బాధ్యులు మీరే. నడవండి తమ్ముళ్ళు, అందరూ కలిసి నల్లదాన్ని వెతుకుదాము. నా అర్థము కళావతిని వెతుకుదామని. అందరూ కళావతిని వెతకడం మొదలు పెడతారు. ఊరిలో చుట్టుపక్కల వెతుకుతారు. లోపల అందరూ సంతోషంగానే ఉన్నారు. నడు మంచిదే కదా, ఊరి నుంచి పెద్దగండమే పోయింది అని. కానీ వాళ్ళు బయట నుంచి అందరూ బాధతో ఉన్నట్లుగా నటిస్తున్నారు. కళావతిని వెతుకుతూ వెతుకుతూ రాత్రంతా గడిచిపోతుంది. కానీ తన జాడ ఎవరికీ తెలియదో. తమ్ముడు నీకేమనిపిస్తుంది, నల్లది వెళ్తే ఎక్కడికి వెళ్తుంది? అయ్యో, ఈ నడిచీకట్లో నల్లదాన్ని వెతికితే కనబడుతుందా ఏంటి? మరుసటి రోజు ఉదయాన్నే ఊర్లో వాళ్ళందరూ ఒక చోటకు చేరుతారు. కళావతిని ఎక్కడ వెతికినా దొరకకపోగా బాధపడుతుంటారు. ఇక వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. కళావతి జాడ దొరకకపోవడం వల్ల వాళ్ళ అమ్మ నాన్నకు తప్ప మరెవ్వరికి బాధ కలగదు. అరే, మంచిదే జరిగింది. మన ఊరు నుంచి నల్లదాన్ని నీలి నీడ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూడండి మన ఊరి అభివృద్ధిని. అదే రోజు ఊర్లోకి ఒక పెద్ద షావుకారు వస్తాడు. అతను ఊర్లో ఒక పెద్ద మిల్లు పెట్టాలని ఊర్లో వాళ్ల ముందు చెప్తాడు. ఇక వాళ్ళని మిల్లులో పని గురించి ఒప్పిస్తాడు. ఊర్లో వాళ్ళందరూ సంతోషంగా ఒప్పేసుకుంటారు. అటు కళావతి అమ్మా నాన్న వాళ్ల కూతురు దొరకకపోవడంతో చాలా బాధలో ఉంటారు. షావుకారు మిల్లు పని ఒక పురాతన విరిగిపోయిన గోడంలో మరమ్మతులు మొదలు పెడతారు. మరమ్మతులు పూర్తి అయిన తర్వాత మిల్లు మొదలవుతుంది.
ఊళ్ళో వాళ్ళందరూ రాత్రింబవళ్ళు మిల్లులో బట్టలు చేయడం మొదలుపెట్టారు. షావుకారు మిల్లు పని మొదలుపెట్టి పట్టణానికి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల వరకు మిల్లులో అంతా బాగానే నడుస్తుంది. కానీ ఒకరోజు అందరూ పనివాళ్ళు పనిచేస్తుంటారు. అప్పుడే అనుకోకుండా మిల్లులో కరెంటు పోతుంది. ఇక భయంకరమైన చీకటి కమ్ముకుంటుంది. అయ్యో అన్నా, ఈ కరెంటు ఏమైంది? ఇంతకు ముందెప్పుడు పోలేదు. చూడండి కాస్త, ఏదైనా వైర్ లాంటిది ఏదైనా కాలిపోయిందా చూడండి. అప్పుడే ఎవరిదో నవ్వు వినిపిస్తుంది. ఏ వైరు కాలిపోలేదు, ఈ చీకటిని నేనే చేశాను మీ అందరినీ భయపెట్టడానికి. నువ్వు ఎవరు? మమ్మల్ని ఎందుకు భయపెడుతున్నావు? మా నుంచి ఏం కోరుకుంటున్నావు? నేను దెయ్యాన్ని కాదు, నేను ఆత్మని కాను. నేను ఒక పగబట్టిన పాపిని. నువ్వేంటి పెద్ద ఏదో చేస్తున్నావు? నడు, ముందు నీతోనే మొదలు పెడతాను. మీరేమి చేస్తారు నన్ను? చెయ్యడానికైతే నేనొచ్చాను. మీ దగ్గర ఉన్నదంతా, మీ అందరికీ బ్రతకాలని ఉంటే నేను చెప్పింది చెయ్యాల్సింటుంది. రేపటి నుంచి మీరందరూ ఒక్కొక్కరిగా మీ శరీరం పైన బొగ్గుని రుద్దుకుని మిల్లులో పనిచేయడానికి రావాలి. ఇక ఎవరైనా దీని గురించి ఎవరితోనైనా చెప్పారా? ఇక అర్థం చేసుకోండి, వాళ్ళని బొగ్గులో వేసి కాల్చేస్తాను. నేనేమి దెయ్యాన్ని కాను, నేనేమి ఆత్మని కాను, నేను పగబట్టిన పాపిని. మరుసటి రోజు ఒక ఊరతను తన శరీరాన్ని బొగ్గుతో రుద్దుతుంటాడు. అయితే తన భార్య అడుగుతుంది, ఇదేమి చేస్తున్నారు? మీరు బొగ్గెందుకు రుద్దుకుంటున్నారు? మనుషులు పౌడర్ వేసుకుంటారు, నువ్వేమో బొగ్గు రుద్దుకుంటున్నావా? నువ్వు నోరు మూసుకో, నేనేది చేస్తున్నానో అది చెయ్యి. నువ్వు అలా చెప్పి ఊరతను మిల్లు వైపు వెళ్తాడు. అయితే అతనిని చూసి ఊర్లోని పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ పెద్దగా నవ్వుతారు. అరే బుద్ధి లేనివాడా, ఇలా నల్లగా మారి ఎక్కడికెళ్తున్నావు? ప్రజలు కేవలం మగాన్నే నలుపు చేసుకుంటారు, వీడైతే మొత్తం ఒంటినే నల్లగా మార్చుకున్నాడు. ఊర్లో అతను చప్పుడు చేయకుండా సిగ్గుతో తల దించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఇద్దరు కూలి వాళ్ళు వాళ్ళ శరీరం పైన బొగ్గు రుద్దుకొని మిల్లులో పనిచేయడానికి వెళ్తారు. ఇక వాళ్ళని చూసి జనం నవ్వుతారు, ఇక తిడుతుంటారు. మరుసటి రోజు మిగతా పనివాళ్ళు కూడా మిల్లులో పనిచేయడానికి వెళ్తారు. 22 రోజుల తర్వాత కూడా ఊర్లోని కూలీలు అందరూ ఒంటి పైన బొగ్గు రుద్దుకుని మిల్లుకు వెళ్తారు. అప్పుడు అక్కడ చూస్తారు పట్టణం వెళ్లిన షావుకారు తిరిగి రావడాన్ని. ఇదంతా ఏంటి? ఏం జరుగుతుంది? నా వెనకాల నా మిల్లు బట్టలు పాడు చేస్తారా ఏంటి? మిమ్మల్ని జైలు పంపిస్తాను. వద్దు వద్దు యజమాని, మమ్మల్ని క్షమించండి, మా తప్పేమీ లేదు. ఊర్లో వాళ్ళు షావుకారు భయం వల్ల వాళ్లకు ఏదైతే జరిగిందో అది మొత్తం చెప్తారు. అవునా, పగపట్టిన పామ ఎలా కనిపిస్తుంది? మీ పగబట్టిన పాము ఏమంటుంది? మీ పగబట్టిన పాము, నేను దయ్యాన్ని కాదు, ఇక భూతాన్ని కూడా కాదు, నేను పగబట్టిన పాముని. అది విని ఊర్లో వాళ్ళందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఇక భయపడుతూ భయపడుతూ అడుగుతారు, యజమాని మీకు ఇది ఎలా తెలుసు? నేనే పగబట్టిన పాముని, నేనే షావుకారి రూపం మార్చుకుని నీ అందరినీ పనిలోకి పెట్టుకున్నాను. ఈ ఆట అంతా నాదే. మేము నీకు ఏ అన్యాయం చేశాము? నువ్వు మాకు ఇలాంటి శిక్ష ఇచ్చావు. మీరు మీ తప్పుల గురించి అడుగుతున్నారు. ఇది చెప్పండి, కళావతి ఏ తప్పు చేసింది? కళావతి నేనే కళావతిని. ఎవరినైతే మీరు నల్లది నల్లది అని నేను బ్రతకడమే కష్టంగా మార్చేశారో అదే కళావతిని నేనే. పాము మాటలు విని ఊర్లో వాళ్ళు చాలా భయపడిపోతారు. పాము వాళ్ళకి చెప్తుంది,
ఎలా వాళ్ల మాటలకి తాను ఉదాసీనంగా నిరాశగా ఉండేది. పాము ఊర్లో వాళ్ళకి చెప్తుంది తను శివుని దేవునికి పెద్ద భక్తురాలని అని. తన నిరాశని ఊర్లో ఉన్న శివుని మందిరంలోనికి వెళ్ళి వ్యక్తపరుస్తుంది. ఓ దేవుడా, నువ్వు నాకు ఎలాంటి జీవితాన్ని ఇచ్చావు. ప్రతిరోజు ప్రజల తిట్లు వినాల్సి వస్తుంది. ఎందుకు నువ్వు నన్ను ఇలా చేశావు? నువ్వు ఎప్పటికీ నా పిలుపును వింటావు? ఇప్పటికైనా నా రూపం మారుతుందా? అయితే నువ్వు నా పిలుపుని వినకపోతే ఈ పాములాగా మీ మెడకు చుట్టుకుని నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను. నిరాశతో ఉన్న నేను శివునితో రోజూ ఇదే ప్రార్థించేదాన్ని. ఒకరోజు ఆయన నా పిలుపుని విన్నారు. ఇక ఆయన నాకు ఒక ఆశీర్వాదాన్ని ఇచ్చారు. కళావతి, నీ నిరాశకి నీ రూపం కాదు, ప్రజల ఆలోచనలు. ప్రజల ఆలోచనలు వాళ్ళ కర్మ లెక్కల ప్రకారం రాయబడుతుంది. ప్రజలు నీ రూపం వల్ల నిన్ను తిడుతుండేవాళ్ళు కదా. నేను నీకు వరాన్ని ఇస్తాను. నువ్వు ఎప్పుడు కావాలంటే అప్పుడు నీ రూపాన్ని మార్చుకోవచ్చు. నీకు పగబట్టిన పాముగా వరాన్నిస్తాను. ఈ మాటలు చెప్పి పాము కళావతి రూపము ధరించి తన ఇంటి వైపు బయలుదేరుతుంది. మమ్మల్ని క్షమించండి, మేము ఇన్ని రోజులు ఊళ్ళో వాళ్ళు మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాము. మేము నిన్ను కూడా చాలా సంవత్సరాల నుంచి బాధ పెడుతున్నాము, మమ్మల్ని క్షమించు. ఎప్పుడూ అనుకోవద్దు ఎవరితో ఎవరిని భిన్నంగా, లేకపోతే తిరిగొస్తుంది పగబట్టిన పాము.